ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినపు వాక్య ధ్యానములోనికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల దేవ, పరిశుద్ధురా, ప్రేమగల మా తండ్రి, నూతన దినమును బట్టి మీ పాదములకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి మమ్మను వెదకి రక్షించినటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, క్రిస్మస్ దినములలో మేముంటూ ఉండగా మీ ప్రసన్నత, మీ ఆశీర్వాదములు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినపు వాక్య ధ్యానములో మీ తోడు నడిపింపు మాకు అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినం మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రక్షణ మనకు సమీపముగా ఉన్నది. 11వ వచనాన్ని పూర్తిగా మనం చదివినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటెను ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ప్రియులారా, క్రిస్మస్ అనగానే లోకరక్షకునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినటువంటి విధానం మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఎంతో సంతోషముతో గొప్ప వేడుక చేసుకుంటాం. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. అనగా ఈ రక్షకుడైనటువంటి యేసు ఎల్లప్పుడూ మనకు సమీపముగాను అందుబాటులోను ఉండే దేవుడని ఈ యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. ఏ నామమునను రక్షణ లేదు, కానీ ఇదిగో కేవలము యేసు నామముననే రక్షణ అనే ఒక గొప్ప సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తాం. ఆయన మనము పిలిచినప్పుడు జవాబునిచ్చేంత సమీపంగా ఉన్నటువంటి దేవుడు, వెతికినప్పుడు మనము కనుగొనేంత సమీపంగా ఉన్నటువంటి దేవుడు. ఇది మన పితరుల యొక్క అనుభవము, మన యొక్క అనుభవమునై ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఆయన రక్షకునిగా నిరంతరము మనకు సమీపముగా ఉండే దేవుడు. రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో మనం ఈ రీతిగా చదువుతాం. మనము పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. పాప శరీరము నిరర్ధకమైపోనట్లుగా మరి మన ప్రాచీన స్వభావమును ప్రభువు ఆ సిలువకు కొట్టివేసి ఉన్నాడు. కనుక మనము పాపమునకు దాసులముగా జీవించక స్వతంత్రులముగా జీవించడానికి మనము ఇష్టపడాలి. స్వతంత్రులముగా జీవించడానికే దేవుడు మనల్ని కలగజేశాడు. ఆయన పోలికలో ఆయనను అనుసరించి జీవించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే నశించుచున్నటువంటి మనలను వెదకి రక్షించుటకు ఈ లోకానికి ఏతెంచి ఉన్నాడు. కనుకనే క్రిస్మస్, కనుకనే ఈ గొప్ప సంతోషము, కనుకనే చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూడగలుగుతూ ఉన్నారు. మరణ ఛాయలో ఉన్నటువంటి వారు జీవమును
అనుభవించగలుగుతూ ఉన్నారు. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనము ఏ రీతిగా పాపము నుండి విముక్తులమవుతామో ఇదిగో ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంటూ ఉన్నది. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన పాపము, మన వ్యసనము, మన రోగము సమస్తమును యేసు ప్రభు తన శరీరములో వహించి ఆ సిలువకు దానిని కొట్టివేసి మనకు విడుదల కలగజేసి ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము విమోచింపబడిన వారమును, రక్షింపబడిన వారమునై ఉన్నాము. తద్వారా మనము దేవునికిని, దేవుని రాజ్యమునకు చెందిన వారము, ఆయన తోటి వారసులము. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో ఈ రీతిగా ఉన్నది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియులారా, మన జీవితము ఎంతకాలమో మనం ఎవరము కూడా చెప్పజాలము, ఊహింపజాలము. అది దేవుని వశం. మనము బ్రతికి ఉన్నప్పుడే ఇదిగో దేవుడు మన కొరకు నిర్ణయించి ఉన్నటువంటి ఆ పరలోక భాగ్యమును పొందడానికి మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఈ దినమే రక్షణ దినము. ఇక మనము తడవు చేయక, ఎలాంటి జాప్యము చేయక, దేవుడు ఉచితముగా అనుగ్రహించు రక్షణను మనము స్వీకరించి ఆ రక్షణ ఆనందముతో ప్రభు యొక్క నామమును ఘనపరచుచు అనేకులను ఈ రక్షణానందము వైపు నడిపించుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుదము. కృపగల దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ప్రభువా, మిమ్మును మా స్వంత రక్షకునిగా అంగీకరించుటలో మేము ఆలస్యం చేసినట్లయితే మమ్మును మన్నించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఇదే రక్షణ దినమని మాకు జ్ఞాపకం చేశారు. రక్షణ మునుపటి కంటే ఇప్పుడు మరి సమీపముగా ఉన్నదని మాకు గుర్తు చేశారు గనక మీకు వందనాలు. దయగల దేవ, మేము పాపము నుండి విముక్తులమై మీరు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ భాగ్యముతో ఈ లోకములో మీ సాక్షులముగా జీవించు కృపనీయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సకల ఆశీర్వాదములు మనకును మన కుటుంబానికి నిరంతరము తోడయ్యుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ అ వండర్ఫుల్ డే.